వైసీపీలో చేరిన అనంతరం కేశినేని నాని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మోసగాడంటూ, జగన్మోహన్ రెడ్డి నిరుపేదల పక్షపాత అంటూ, పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ తనని మోసం చేసిన అంటూ, తన వ్యాపారాలు కోల్పోయానంటూ, ఇలా అనేక రకాలుగా కేశినేని నాని తన బాధను వ్యక్తం చేస్తూ ఈరోజు పార్టీ మారడం, అదేవిధంగా సంచలనమైన వ్యాఖ్యలు లోకేష్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ చేయడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగా తెలుగుదేశం పార్టీ యొక్క కేశినేని నానికి మోసం చేసిందంటారా, అన్యాయం చేసిందంటారా? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా తనని ఈరోజు తీసేయడానికి కారణాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? సుబ్బు గారు, అసలు వాస్తవ పరిస్థితి ఏంటంటే, కేశినేని వాళ్ళ తాతగారు వెంకయ్య గారు 1928లో కేశినేని ట్రావెల్స్ పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు కారణాలు ఏదైనా కూడా ఆ సంస్థకి ఒక మంచి పేరుంది, దాన్ని నడిపించుకొని చేతగాక వీళ్ళు అసమర్థులుగా ఉండిపోతే కష్టకాలంలో చంద్రబాబు నాయుడు దగ్గరకు వస్తే వీళ్ళు ఆశ్రయించి మొట్టమొదట కేశినేని. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నాని గారి యొక్క అసలు పేరు శ్రీనివాస్, అది పేరు పెట్టుకుంటారు అందరు, నాని అని పిలుస్తారు, ఆయన పేరు శ్రీనివాసు. అయితే ఆడ ఏం జరిగిందంటే, మొట్టమొదట ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి పోవడం జరిగింది. అక్కడ 3 నెలల కాపురం చేసిండు, 3 నెలలు కాపురం చేసి ఆడ ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోయి, తర్వాత ఆయన ఏం చేసిండంటే 2009లో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది? దాదాపుగా 1982-83 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది. ఇటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఏదో పోవాలనుకున్నప్పుడు నోరు మూసుకొని పోవాలా, ఒక నిందలేసి ఎవరినో మనము పైకి లేపాలా, పార్టీని ఏదో బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతో నీకు నచ్చింది, నువ్వు వెళ్ళిపోవాలనుకున్నావు, వెళ్ళిపోయినావు. పార్టీ నీకు 2 సార్లు గౌరవంగా 2014 అవకాశం ఇచ్చింది, పార్టీ లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? 2019లో కూడా అవకాశం ఇచ్చింది. నువ్వు అక్కడవే ఎంపీ ఉన్నావా? ఆంధ్రప్రదేశ్లో అంటే 25 మంది ఎంపీలకి బీఫాములు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళల్లో గల్లా జయదేవ్ గారు ఉన్నారు, ఆయన అవకాశం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ కుటుంబం ఇచ్చిన గౌరవంగా గుంటూరు సీట్ ఇచ్చి గెలిపించింది, పార్టీ గెలిపించింది. అదేదో నేను సొంతంగా నేనే గెలిచాను, నా వ్యక్తిగత ఓట్లతో నేను గెలిచాను అనుకోవటం అనేది దుర్మార్గము. పార్టీ బీఫామ్ లేకపోతే ఈయనకి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావు. అంటే తెలుగుదేశం పార్టీని 60% ఎన్టీఆర్ జిల్లాలో క్లీన్ చేయబోతున్నాను, 60% కేడర్ మొత్తం, ఇప్పుడు తెలుగుదేశం కేడర్ మొత్తం తన వైపే వచ్చే విధంగా, అంటే వైసీపీ వైపు వెళ్ళే విధంగా తను కృషి చేస్తానని చెప్తున్నాడు కదా, మరి అది జరుగుద్ది అంటారు? అసలు ఇంపాసిబుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. కేశినేని నాని గారు, నేను అడుగుతున్నా, డైరెక్ట్ అడుగుతున్నా, ఈరోజు కేంద్రంలో ఆయన మనకున్నటువంటి ఒక రిపోర్ట్ ఉంది మన చేతిలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీ సభ్యుడు అట్ ప్రజెంట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీ సభ్యుడు ఆయన. ఆ సభ్యుడిగా ఉండి దాంట్లో ఏమి సాధించావు, దేశానికి ఒక ఎంపీగా ఉండి ఏమి సాధించావు అనేది ఒకటి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. రెండోది, ప్రివిలేజ్ కమిటీ, పట్టణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ మరియు కన్సల్టెంటివ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజు మరియు తాగునీరు మరియు పారిశుద్ధ మంత్రిత్వ శాఖలో సభ్యుడిగా ఉన్నాడు ఆయన. ఇంత ఇన్ని అవకాశాలు దేనివల్ల వచ్చినాయి నీకు? ఒక పార్లమెంటేరియన్ అవ్వటం వల్ల, తెలుగుదేశం పార్టీ నీకు అవకాశం ఇవ్వడం వల్ల, గ్రామీణాభివృద్ధికి నువ్వు ఎన్ని నిధులు తెచ్చావు ఎంపీగా ఉండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి కలవంగానే జగన్మోహన్ రెడ్డి ప్రపంచమే చూస్తుంది, ప్రపంచ దొంగ జగన్మోహన్ రెడ్డి అని స్వయంగా ఎవరో చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీనే చెప్తుంది. ఆయన కూడా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ఖండించారు, కానీ ఈరోజు పేదల పక్షపాతం అంటూ ఆయన మాట్లాడే విధానాన్ని కూడా మనం ఏ కోణంలో చూడొచ్చు? ఏ కోణంలో చేస్తారు అంటే, నువ్వు ఒక దొంగ దగ్గరికి చేరి దాదాపు 11 CBI కేసులు, 8 ED కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి, దాదాపు 43,500 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సాక్షాత్తు సిబిఐ కోర్టులో అఫిడవిట్లు ఇచ్చారు. ఆ తర్వాత రెండోది ఏంటంటే,
రక్త చరిత్రకి మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబం పేదల పక్షపాతి ఎట్లయ్యాడు, ఏ విధంగా అయ్యాడు పేదల పక్షపాతి? 2019 ముందు ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? నేను వస్తే మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. చేసిండా? అది అడగాల కదా నువ్వు. తర్వాత నేనొస్తే పోలవరం డ్యాము అసెంబ్లీలో తొడలు కొట్టించింది కదా, మా మేము వస్తే సంవత్సరం లోపల పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్పి ఆ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇచ్చినందుకు నువ్వేమన్నా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయినవా? తర్వాత ఏ రకంగా చూసినా కూడా నేనొస్తే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. సిపిఎస్ రద్దు చేసిండు కాబట్టి నువ్వేమన్నా పోయి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయినవా? అయితే ఇప్పుడు కుటుంబంలోనే ఇచ్చారు ఇప్పుడు సీటు, అంటే తెలుగుదేశం కూడా ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడికి కేసు నేను చిన్నీకి సీట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది, అంటే నాకు తెలిసి ఇచ్చేస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి, ఎందుకు తిన్న కాదని తన దగ్గరికి వెళ్ళారు అంటారు? అంటే ఇతను ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, అంటే ఇతను ఆల్రెడీ గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు వేవుని తట్టుకుని ఇతను నిలబడగలిగాడు, అయినా సరే ఇతను ఎందుకు దూరం పెట్టింది అంటారు, ఏమైనా కారణాలు ఏంటి? అసలు నేననేది రామ్మోహన్ నాయుడు కూడా గెలిచాడు శ్రీకాకుళంలో, గల్లా జైదవ్ గుంటూరులో గెలిచాడు, విజయవాడకు వచ్చేసరికి కేసీఆర్ నాని గెలిచారు. పార్టీకి ఆ ఏరియాలో కొంచెం స్ట్రాంగ్ ఉంది, పార్టీ గెలిచింది, గెలిచి నిన్ను పార్టీ గౌరవించింది, పార్టీకి లాయల్టీగా ఉండాల్సినటువంటి నీవు నీ కుటుంబ సభ్యుల్లోనే నీ తోడబుట్టిన అన్నదమ్ముడికే టికెట్ ఇస్తుంటే ఓర్చుకోలేనటువంటి నీవు నీ కుటుంబ సమస్యల్ని పార్టీకి ఎట్టరుద్దుతావు? మీ ఇంటర్నల్ సమస్య ఏదన్నా ఉంటే మీరు తీర్చుకోవాలా. ఏ రకంగా అయినా కేసీఆర్ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ గౌరవించిందా లేదా అనేది మనం మొట్టమొదట చూసుకోవాలా. నీ ఇంట్లో తొంత తమ్ముడికి ఇస్తే ఓర్చుకోలేనటువంటి వ్యక్తివి, తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రువు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు నువ్వు పోయినవంటే అతను కాంగ్రెస్ పార్టీనే నిట్ట నిలువున చంపేసినటువంటి వాడు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిన్ను ఒక కోవట్టగా వాడుకుంటారు. ఇప్పుడు కొంతమంది కాడిపోయారు, బూతులు తిట్టేదానికి కావాలా? బూతులు తిట్టేదానికి ఎవరు? కొడాల నాన్ని వాడాడు హస్తంగా, సేమ్ సామాజిక వర్గం కాబట్టి అక్కడక్కడ పేరుని నాని అని ఉంటాడు. ఆయన ఒక ఆయన కాపు సామాజిక వర్గం నుంచి ఆయన్ని చంద్రబాబు నాయుడు తిట్టడానికి వాడుకున్నారు. తర్వాత మీకు గుడివాడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ బీఫామ్గా ఉండి పరిటాల రవీంద్ర అనుచరుడిగా ఉండి పరిటాల రవీంద్ర డబ్బుల్ని ఆయన దగ్గర పెట్టుకొని పరిటాల రవి దగ్గర చేతులు కట్టుకొని నిలబడేటటువంటి వంశీ ఇలా ఇంత ఆస్తిపరుడు ఎలా అయ్యాడు? పరిటాల రవి డబ్బులు అతని దగ్గర పెట్టుకొని ఇలా పరిటాల కుటుంబం డబ్బులతో ఎదిగినటువంటి వంశీ ఒకరు, వీళ్ళందరూ ఎక్కడున్నారు? తెలుగుదేశం పార్టీలోనే కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బీపాములుగా ఇవ్వకపోతే వీళ్ళ బతుకులకి ఎమ్మెల్యే సీట్లు కూడా లేవు కదా. తెలుగుదేశం పార్టీతో ఎదిగి మీరు ఒక స్టేజ్కి పోయిన తర్వాత మీ గాలం వేసి జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నాడు. ఈ రోజు ఒక్కరోజు ఇచ్చాడు అపాయింట్మెంట్, నెక్స్ట్ భవిష్యత్తులో అపాయింట్మెంట్ ఉండదు, ఏముండదు. ఇదే ప్రాసెస్లో మనం చూసుకున్నప్పుడు వాళ్ళ నేను వంశీకి తీసుకున్నారు, తీసుకున్న తర్వాత అతని పరిస్థితి ఇప్పుడు సీట్ లేదని టాక్ వస్తుంది. మరి ఇప్పుడు ఇతను కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది. 100% ఒక్కసారి అపాయింట్మెంట్ ఇస్తారు. వైసీపీలో మొట్టమొదట పార్టీ పుట్టిన కానించి ఉన్నటువంటి ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏమైంది? ఇలా కుక్కలు చింపిన ఇస్తరైంది. తొంత జైల్లో ఉంటే తోడబుట్టిన చెల్లెలు అన్న కోసం పాదయాత్ర చేస్తే సొంత చెల్లెల్నే వదిలేసినటువంటి వాడు, ఆ చెల్లెలు దిక్కు లేక తెలంగాణలో పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అని చెప్పి వైఎస్ఆర్ టీపీ అని ఒక పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టి పోయి కాంగ్రెస్ పార్టీలో ఇలీనం అయిపోయింది శర్మిల. సొంత చెల్లులకే న్యాయం చేయలేనటువంటి వ్యక్తి, సొంత చెల్లులకే ఆస్తిలో భాగం పంచినటువంటి వ్యక్తి కేసీఆర్ నానికి ఏ విధంగా న్యాయం చేస్తాడు? అదేదో చెప్పరాదా? ఏ విధంగా పార్టీ నిన్ను గౌరవంగా చూసి 2 సార్లు బీఫామ్ ఇచ్చి నిన్ను ఎంపీ చేసింది, సరే నీకు పోవాలనిపించింది పో. ఈరోజు అదే పార్టీలో మినిస్టర్లుగా ఉండేటటువంటి వాళ్ళకి టికెట్లు లేదని చెప్పారు. పోలీస్ ఉద్యోగానికి రిజైన్ చేసి మేసాలు తిప్పిన ఇందూపూర్ ఎంపీ పరిస్థితి ఏమైంది? టికెట్ లేదని చెప్పాడు. అదేవిధంగా నీకు కర్నూలు ఎంపీ ఏమైంది చెప్పిన ఆయన కూడా పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఇంతమంది పార్టీలో టికెట్ లాగా వాళ్ళ సొంత పార్టీలో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే టికెట్లు ఇవ్వలేకపోతే నీకేమన్నా రెడ్ కార్పెట్ పెరిసి కేవలం నువ్వు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తివి కాబట్టి నీ ద్వారా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని తిట్టించడానికి బూతులు పార్టీ ద్వారా తిట్టించడానికి నిన్ను వాడుకుంటారు. నువ్వు పేక మొక్కలో జోకర్లాగా మిగిలిపోతావు చివరికి.
కేశినేని నాని గారు కూతురు భవిష్యత్తును కూడా నాశనం చేస్తాడు అనుకోచ్చా కేశినేని నాని? ఓ, ఆడపిల్లలను తీసుకురావద్దండి. అతనికి ఇద్దరు ఆడపిల్లలు, కుటుంబం కాదు, రాజకీయాలు వేరు, కుటుంబం వేరు. మేయర్గా పనిచేస్తుంటే అది కూడా రాజీనామా చేయించిన సరే తండ్రి బాటలోనే నడుస్తుంది కదా. కూతురు అంటే తండ్రికి వ్యతిరేకంగా అయితే ఏ కూతురు ఇష్టం లేదని కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అందుకున్నాడు సరే ఆమెకి ఇష్టం ఉందో ఇష్టం లేదో అది కుటుంబ సమస్య. ఇక్కడ నేను చెప్తున్నది పార్టీ సమస్య. నువ్వు పోయింది ఒక ప్రజల ఆస్తిని దోపిడీ చేసి ఆ దోపిడీని కాపాడుకోవటానికి పుట్టిన పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ. నువ్వు దోపిడీ పార్టీలోకి నువ్వు పోయి చంద్రబాబు నాయుడు అది ఇది అని పెద్ద ఆయన గురించి మాట్లాడు. పొయ్యో ఓడికి ప్రతి ఓడికి చంద్రబాబు నాయుడు, ఎందుకంటే అందరిని ఆదరిస్తాడు కాబట్టి ఒక అలుసుగా తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు ఏంటంటే ప్రేమతో చూస్తాడు, అవకాశాలు కల్పిస్తాడు, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగిస్తాడు. అందువల్ల ఇప్పుడు అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయింది, ఏమన్నా నిర్మించాడా సీఎం సొంత జిల్లాలో? సీఎం సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్కి అతిగతి లేకుండా పోయింది. తర్వాత ప్రకాశం జిల్లాలో గుళ్ళకొమ్మ వాగు మీద కట్టినటువంటి గుళ్ళకమ్మ రిజర్వాయర్ గేటు కొట్టుకోబోయింది, దానికి అతీగతి లేదు. అదేవిధంగా వాళ్ళ తండ్రి సారథ్యంలో చేసినటువంటి పులిచింతల బ్యారేజ్ నిర్మాణం గేటు కొట్టుకోబోయింది. తర్వాత వరుసగా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వైఫల్యాలు అవుపడితే జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి ఎట్లా అంటావు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నిరుపేదా? భారతదేశంలో 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అత్యధిక సంపద అన్నట్టు సంపన్నవంతుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పేదల ప్రక్షపాతి ఎలా అవుతాడు సుబ్బు గారు? అదేవిధంగా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి మీద లేనటువంటి అవినీతి కేసులు ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. కాబట్టి నాని గారు మీకేదన్నా ఇబ్బంది ఉంటే స్వచ్ఛందంగా వెళ్ళిపోండి. భారతదేశంలో ఏ వ్యక్తి ఏ పార్టీలోకైనా పోవచ్చు, 10 పాటు ఇక్కడ ఎంపీ పదవిని అలంకరించుకొని దాని ద్వారా పార్లమెంటేరియన్ అయిపోయి ఈరోజు ఇంకొక పార్టీని నిందించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖండించాల్సింది. నీకేదన్నా ఉంటే నీకు అవకాశం లేదు, నీ కుటుంబంలోనే అవకాశం ఇస్తున్నారు కాబట్టి సగౌరవంగా పార్టీని చంద్రబాబు నాయుడిని గౌరవించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారిని దూషించడం అనేది దుర్మార్గమైనటువంటి పని అని నేను చెప్పగలను.